ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, ఎల్లో మీడియా ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, చంద్రబాబు గారితో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో పూర్తిగా ములాఖత్తై కేవలం ఒకే ఒక టార్గెట్ తో పనిచేస్తూ ఉన్నారు. వైసీపీకి పడే ఓటును చీల్చాలా, కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తూ ఉన్నాడు. ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్, తిట్టమంటే తిడతారు. మీరు ఆలోచించండి, కేవలం కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన ఎల్లో మీడియా ద్వారా, వాళ్ళ స్క్రిప్ట్ ద్వారా వీళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం వైసీపీకి పడే ఓటును చీల్చాలనే ఒకే ఒక కుట్రతో నేను మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నా. ఏ ఒక్కరు కూడా వీళ్ళ ట్రాప్లో పడద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనవి చేస్తున్నా. నాకు మా అక్కగారి మీద ఎటువంటి కోపం నాకైతే మనసులో లేదు. నాకు బాధ ఉంది, మూడేళ్ల నుంచి నేను చాలా అనుభవించిన, చాలా వ్యక్తిగతంగా చాలా అనుభవించిన, చేసింటే అనుభవించవచ్చు కానీ ఏం సంబంధం లేకపోయినా కూడా మూడేళ్లుగా వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఛేదించడానికి, వీళ్ళ టార్చర్ భరించడానికి నేను చాలా నరకయాత్ర అనుభవించిన ఈ మూడేళ్ళు. కానీ ఏ రోజు ధైర్యం కోల్పోలా, బాధపడ్డ కానీ భయపడలేదు. ఏ రోజు కూడా భయం రాలేదు, ఎప్పుడు కూడా తప్పు చేయలేదు కాబట్టి భయం లేదు నాకని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. బాధపడ్డ మాట వాస్తవం, ఏనాడు భయపడలేదనే విషయాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నా, ధైర్యంగా ఎదుర్కొంటా నా నిజాయితీని 100% నిరూపించుకుంటా. నన్ను విమర్శించిన వాళ్ళు, నన్ను విమర్శించిన వాళ్ళు ఎంతమంది అయితే నన్ను విమర్శించినారు, ఎన్ని ఛానళ్ళలో అయితే నన్ను విమర్శించినారు, అదే నోళ్ళు మళ్ళా నన్ను పొగిడేలా చేసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. దేవుని మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా, మీ మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా, నేను తప్పు చేయలేదన్న నమ్మకంతో నేను చెప్తా ఉన్నా. ఇది తప్పకుండా సమస్యలు వస్తాయి, అప్పుడప్పుడు మనం ఏ తప్పు చేయకపోయినా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ దేవుడు తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఇక పై కూడా భగవంతుడు నా తోడుగా ఉంటాడు. నేను కర్నూలులో మా అమ్మకు బాగాలేనప్పుడు, కర్నూలులో నేను ఇబ్బంది పడినప్పుడు మీరందరూ సముద్రమంత ప్రేమ నాకు చూపించారు. నేను ఏ ఒక్కరికి ఫోన్ చేసి రమ్మని అడగకపోయినా మీరందరూ వేల సంఖ్యలో ప్రతిరోజు వచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఈ ప్రేమను జీవితాంతం మర్చిపోను, నా ప్రాణం ఉన్నంత వరకు మీరు ఇచ్చిన ప్రేమను నేను మర్చిపోను, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ పేరున నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా భావోద్వేగానికి గురైన ఆ వారం రోజులు నేను, ఒక పక్క మా నాన్న లోపల, ఒక పక్క మా అమ్మ హాస్పిటల్లో, చాలా భావోద్వేగానికి గురైన నేను ఆ వారం రోజులు. కానీ ఏ రోజు కూడా దేవుడు నాతో ఉన్నాడు, మీరు నాతో ఉన్నారు, ఇవి రెండు ఉన్నంత వరకు వాళ్ళని ఏం చేయలేనని కూడా నేను చెప్తా ఉన్నా. తప్పకుండా మరొకసారి వీళ్ళ ట్రాప్ లో పడద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మరొకసారి నేను మనవి చేసుకుంటూ, కేవలం వైసీపీ కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉందన్న విషయాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోమని, వారి ట్రాప్ లో పడవద్దని చెప్పి మరొకసారి పేరున మిమ్మల్ని అందరినీ కూడా నేను మనవి చేసుకుంటూ, ఈ ఊరు అభివృద్ధి విషయంలో మరి ముఖ్యంగా ఊరు చుట్టూ రింగ్ రోడ్డు, తర్వాత ఊరికి నలుమూలు చుట్టుపక్కల మొత్తం నేషనల్ హైవేస్, మొత్తం సీఎం గారు జగనన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి గడ్కరీ గారిని అడిగి ఈ నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు తీసుకొని వచ్చాడు. మన ఊరు చుట్టూ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే జరుగుతూ ఉంది, పులివెందుల విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్ జరుగుతూ ఉంది, మరొకటి పార్లర్ గా ఇంకో రోడ్డు పులివెందుల బెంగళూరు రోడ్డు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా హైవే ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున మంచి పనులు మన ఊరు చుట్టూ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితం 1.5 ఇయర్ బ్యాక్ జగనన్న పాడా రివ్యూలో ఇప్పుడున్న కడప బెంగళూరు లైన్, ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైను నొత్తనడకన కొనసాగుతూ ఉంది. దాదాపు 15 సంవత్సరాలు పనిచేసినా కూడా కేవలం 240 కిలోమీటర్లకు గాను 23 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. దీనికి కారణాలు రెండు, భూసేకరణకు రైల్వే శాఖ ఇచ్చే డబ్బు తక్కువ ఒకటి, రెండోది కర్ణాటక ప్రాంతంలో కూడా భూసేకరణ చేయాలా, అది సాధ్యపడడం లేదు. ఈ రెండు కారణాల వల్ల ఆ ప్రాజెక్టు స్లో అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్రానికి లేఖ రాశారు, అలైన్మెంట్ మార్చండి, పెట్టిమర్రికు ఏదైతే అయిపోయిందో ఈ లైను పెండ్లిమర్రి టు పుట్టపర్తి వయా పులివెందుల తీసుకెళ్ళండి రైల్వే లైను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మంచి కొనసాగాల, ఈ అభివృద్ధి కొనసాగాల, ఈ ఊరు బాగుండాలా, ఎప్పుడు
ఈ ఊర్లో అన్ని వర్గాలు బాగుండాలా, ఈ ఊర్లో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల గురించి కూడా మరి స్పష్టంగా కొప్పర్తిలో ఒక పరిశ్రమ కారిడార్ మనం తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు డ్రీమ్ ఏంటంటే కొప్పర్తి కారిడార్ 6,600 ఎకరాలు, అక్కడ ఆ కొప్పర్తి కారిడార్ ను శ్రీ సిటీని పెంచిన కారిడార్ గా తీర్చిదిద్దాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం. దాంట్లో పనిచేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం. ఇవాళ ఈ 5 ఏళ్లలో మనకు కోవిడ్ వలన కొంచెం సమయం మనం నష్టపోయినాం, అయినప్పటికీ 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,600 ఎకరాల లేఅవుట్ను రోడ్లు లేఅవుట్ డెవలప్మెంట్ అంతా పూర్తి చేశారు. అదేవిధంగా బ్రహ్మం సాగర్ నుంచి కొప్పర్తికి ఏదైతే వాటర్ నీళ్ళు అవసరమో ఇండస్ట్రియల్ కారిడార్కు ఆ పైప్ లైన్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఒక 5 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి, ఒక 3,000 మంది పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 0 నుంచి 3,000కు వచ్చింది. ఈ టర్మ్ లో 3,000 నుంచి 50,000 విషయాలు కూడా మేము చేస్తున్నాం.